రెండవ తరగతి తెలుగు రెండవ పాఠం పూచిన పూలు డే 1 ఒకటవ రోజు శుభోదయం పిల్లలు ఈ రోజు మనం రెండవ పాఠమైన పూచిన పూలు దాని గురించి తెలుసుకుందాం మీకు అందరికీ పువ్వులు తెలుసు కదా తెలుసా మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాము తల్లో పెట్టుకుంటాము ఇంటి దగ్గర అలంకరణగా పెట్టుకుంటాము కదా పూచిన పూలు చూద్దాం ఇందులో మీరు నేర్చుకోబోయే ఒత్తులు కొమ్ము కొమ్ము దీర్ఘం వృత్తం దాన్నే ఉకారము ఊకారము అరుకారము అని అంటారు ఏమంటమ్మా ఉకారము ఊకారము అరుకారము మీకు ఇక్కడ ఇచ్చిన శీర్షికలో అంటే హెడ్డింగ్ లో కూడా కూ అని ఉంది అంటే అందులో ఏమున్నది మీకు ఏ గుణింతపు గుర్తుంది ఊకారము ఉన్నది దాన్నే మనం ఏమంటాము కొమ్ము దీర్ఘం అంటాము లు లులో ఉకారం ఉంది లులో ఉకారము ఉంది దాన్నే ఏమంటామమ్మ కొమ్ము అంటాము సరేనా ఇక్కడ చూడండి మీకు ఒక చిత్రం ఇవ్వబడింది చిత్రంలో ఎవరెవరు ఉన్నారమ్మా కృష్ణుడు ఉన్నాడు మీలాగే చక్కగా పిల్లలు పువ్వులు గుచ్చుతా కొంతమంది ఉన్నారు కొంతమంది ఆ పువ్వుల్ని బంతిలాగా చేసుకొని దాంతో ఆడుకుంటూ ఉన్నారు కదా సరే అయితే మన పాఠంలోకి వెళ్ళిపోదాము చూడండి ఇక్కడ పూచిన పూలు ఏమన్నాయి పూచిన పువ్వులు ఏమన్నాయి అక్కడ మీకు ఆ పక్కనే క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థకం ప్రశ్నార్థకం అంటే ప్రశ్నిస్తున్నారన్నమాట పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమన్నాయి విచ్చిన పూచిన అంటే ఏంటి పూర్తిగా విడిచిపోయిన అంటే మొగ్గల్లా కాకుండా పూర్తిగా పువ్వులాగా అవ్వేయి అవి ఏమన్నాయి అని ప్రశ్నిస్తున్నారు అక్కడ పిల్లల్లారా రమ్మన్నాయి ఎవరిని రమ్మంటున్నాయి పిల్లల్ని రమ్మంటున్నాయంట ఏమి రమ్మంటున్నాయి పువ్వులు రమ్మంటున్నాయి పూచిన పువ్వులు విచ్చిన పువ్వులు పిల్లల్ని రమ్మంటున్నాయి ఎందుకని రమ్మంటున్నాయట చిన్ని కృష్ణుడికి ఇమ్మన్నాయి అయితే మేము బాగా పూచాం కదా మమ్మల్ని మీరు చక్కగా చిన్ని కృష్ణుడు ఉన్నాడు కదా చిన్ని కృష్ణుడికి మమ్మల్ని అలంకరించండి అని పువ్వులు అడుగుతున్నాయి పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమన్నాయి ఏమన్నాయి అని ఎందుకు అంటున్నాం అక్కడ అక్కడ ప్రశ్నార్థకం ఇవ్వబడింది క్వశ్చన్ మార్క్ కనబడుతుంది కదా ఏమన్నాయమ్మా పిల్లల్లారా రమ్మన్నాయి పిల్లల్ని వచ్చి మమ్మల్ని కోసి చక్కగా చిన్ని కృష్ణుడికి ఇమ్మని పువ్వులు పిల్లల్ని అడుగుతున్నాయి పిల్లలంటే ఎవరు మిమ్మల్నే అడుగుతున్నాయి పువ్వులు రోజా పూలు ఏమన్నాయి జాజి పూలు ఏమన్నాయి రోజా పూలు అంటే మీరు గులాబీ పువ్వులు అయ్యి పెట్టుకుంటారు కదా చక్కగా అందులో పువ్వుల్లో చాలా రకాల పువ్వులు ఉంటాయి కదమ్మా అందులో మనకి రెండు రకాల పువ్వుల పేర్లు చెప్పాడు రోజా పువ్వులు ఏమన్నాయి అంటే గులాబీ పువ్వులు ఏమన్నాయి జాజి పువ్వులు తెల్లగా కొంచెం చిన్నగా ఉంటాయి కదా జాజి పువ్వులు ఏమన్నాయి అని ధృతికి కృతికి ఇమ్మన్నాయి మీరు అక్కడ పక్కన చిత్రంలోని కింద చూడండి ఇద్దరు పిల్లలు కూర్చొని ఉన్నారు కదా వాళ్ళ పేర్లు ఏంటంటే ధృతి కృతి వాళ్ళ పేర్లు అయితే ఈ పువ్వులు ఏమన్నాయట గులాబీ పువ్వులు జాజి పువ్వులు రెండు కలిపి అంటే రోజా పువ్వులు జాజి పువ్వులు అన్నాయట ధృతికి కృతికి ఇమ్మన్నాయట ఎందుకు ఇమ్మన్నాయి పూల దండలు గుచ్చమన్నాయి ఊరకనే ఇవ్వమని లేదు ఆ ధృతికి కృతికిని మమ్మల్ని దండలుగా గుచ్చు అని చెప్పేసి అన్నాయి ఆ దండలు కూడా దేనికి ఆ దండలు కూడా చిన్ని కృష్ణుడికి వెయ్యటానికే అందుకని మమ్మల్ని దండలుగా గుచ్చు ధృతికి కృతికి ఇవ్వండి మమ్మల్ని దండలుగా గుచ్చండి అని చెప్పేసి అన్నాయి బంతి పూలు ఏమన్నాయి చామంతి పూలు ఏమన్నాయి ఇక్కడ మళ్ళా రెండు రకాల పువ్వుల పేర్లు వచ్చాయి బంతి పువ్వులు చామంతి పువ్వులు రెండు ఎల్లో కలర్లో పసుపు రంగులో ఉంటాయి కదమ్మా బంతి పూలు ఏమన్నాయి చామంతి పూలు ఏమన్నాయి
అవి రెండు ఏమన్నాయట బంతులాట ఆడమన్నాయి అంటే మమ్మల్ని బంతుల్లాగా చక్కగా ఇలా గుచ్చుకొని రౌండ్ గా చేసుకోండి పెద్ద పెద్ద పువ్వులు కదా అవి రౌండ్ గా చేసుకోండి బంతిలాగా చేసుకొని మాతో ఆటలు ఆడండి అన్నాయట గొంతులు వేస్తూ పాడమన్నాయి ఎలా పాడమన్నాయి చక్కగా మీరు గొంతులు వేస్తూ ఆనందంగా మీకు బాగా సంతోషం వేసినప్పుడు ఏం చేస్తా ఉంటారు మీరు గొంతులు వేసిస్తూ ఉంటారు కదా అలాగే గొంతులు వేస్తూ పాడమన్నాయట మమ్మల్ని చక్కగా బంతుల్లాగా గుచ్చుకోండి మీరు రౌండ్ గా చేసుకోండి బాల్ లాగా చేసుకొని గొంతులు వేస్తూ పాడండి అని చెప్పేసి అన్నారు ఇది ఈ పాఠం యొక్క అర్థం సరేనమ్మా ఈ రోజు పాఠం ముగిసింది ధన్యవాదాలు।